केसीआर बर्थडे ग्रैंड गा सेलिब्रेट चेसारु टीआरएस नेतलु टीआरएस भवन लो केक कट चेसी संबुरालु चेसुकुन्नारु केसीआर आयुरोग्यालतो वंदेळ्ळु जीविंचालन्नारु नेतलु डिप्यूटी सीएम महमूद अली होम मंत्री नायनी एंपी कविता पाल्गोन्नारु जनरंजक पालन अंदिस्तोन्न सीएम कु जनमंता अंडगा उन्नारनि चेप्पारु नेतलु यकीनन आज जो सपना है तेलंगाना का वो हमारे महान और महात्मा लीडर केसीआर साहब का सपना है और तेलंगाना के लिए जो गोल्डन तेलंगाना का उनका सपना है उसको जरूर पूरा करने के लिए सारे तेलंगाना के 4 करोड़ हम हमारे सीएम साहब का हाथ मजबूत करेंगे और हमारे लिए अल्लाह ताला ने भगवान ने एक बहुत मसीहा और बहुत महात्मा लीडर पैदा किया है जो तेलंगाना के आवाम के मसाइल हल करने के लिए अपनी जिंदगी वक्फ कर चुके हैं। आज उनका जन्मदिन सारे तेलंगाना में बड़े जोश से मना रहे हैं और आज हम तेलंगाना जन्मदिन मना रहे हैं और यही भगवान से और अल्लाह ताला से प्रार्थना करते हैं कि अल्लाह ताला हमारे सीएम साहब को सेहत और तंदुरुस्त के साथ हयात दे, अल्लाह ताला उनके सपने को पूरा करे। जय तेलंगाना, जय तेलंगाना। रेप वच्चे कालमंता युवकुलदे ఈ యువకుల కొరకే ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాం మేము. మీరందరూ కూడా యాక్టివ్గా తెలంగాణను పునరాంకితం చేసి కేసీఆర్ యొక్క కలలను పూర్తి చేయాలని చెప్పని మా యువకులతోటి నేను మనవి చేస్తున్నాను. కేసీఆర్ గారు తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చారు. ఆయన యొక్క త్యాగం వల్ల మరి మన అమరవీరుల యొక్క త్యాగం వల్ల మనం రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా రాష్ట్రం బాగా పురోగమిస్తుంది, బ్రహ్మాండంగా పోతున్నది. కానీ కొంతమంది చీడ పురుగులు ఈనాడు అడ్డంకులు పట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రాజెక్టులు కడితే కోట్లకు పోయి స్టే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరొచ్చినా ప్రజలు మా ఎంట ఉన్న రోజులు, మా యువకులు మా ఎంట ఉన్న రోజులు ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడే కాదు ఇంకా 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడని చెప్పని ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరినీ సహకారం తీసుకొని ముందుకు పోవాలని కేసీఆర్ 100 సంవత్సరాలు మంచిగా హాయిగా జీవించాలని చెప్పని ఆయన ముఖ్యమంత్రి నాయకత్వం మనకు సక్సెస్ కావాలని చెప్పని కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. సీఎం బర్త్డే సందర్భంగా టీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. కేసీఆర్ బాల్యం నుంచి ఇప్పటి వరకు ఫోటోలను ప్రదర్శించారు. ఉద్యమ సమయంలోని ముఖ్యమైన ఫోటోలను ఎగ్జిబిషన్ లో పెట్టారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రులు, సిటీ మేయర్, టీఆర్ఎస్ నేతలు సందర్శించారు. మరిరోజు మా తెలంగాణ జాతిపిత తెలంగాణకు కారణధర్ముడుగా మరి జన్మించి తెలంగాణ యావత్ జాతిని యావత్ ప్రజల్ని ఒక్క తాటిపైకి నడిపించి ఫాదర్ ఆఫ్ తెలంగాణ మరి కలకుంట చంద్రశేఖరరావు గౌరవనీయుల బర్త్డే సందర్భంగా ఇవాళ యావత్ జాతి మొత్తం నీ వెన్నంటే ఉంది. మరి బంగారు తెలంగాణ సాధించడంలో తెలంగాణ ప్రజల తెలంగాణ పేదల మరి ఆకృతి తీర్చడంలో మరి అలా మీరు చూపెడుతున్న దయ మరి మీరు చూపెడుతున్న చోరువ మీరు చూపెడుతున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మరి తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఏం కావాలి, తెలంగాణ విద్యార్థులకు ఏం కావాలి, తెలంగాణ మహిళలకు ఏం కావాలి, మరి తెలంగాణ మరి అలా యువతకు ఏం కావాలని ప్రతి నిత్యం తపస్సుల మరి ఇలా తెలంగాణ బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తున్న మరి గౌరవనీయ కేసీఆర్ గారికి మరి నిండా నీరేళ్లుంటూ తెలంగాణను బంగారు తెలంగాణ సాధించే వరకు కూడా మరి తెలంగాణ యువతంతా మీ అంతే ఉండడానికి ఇలా తెలంగాణ భవన్లో మరి ఇలా 2001 నుంచి ఏ రకంగా అయితే మరి ఇలా పెద్దల కేసీఆర్ గారు బర్త్డే నిర్వహిస్తూ
తెలంగాణ ప్రజల ఆశీస్సులు తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల బలం మరి నీ వెన్నంటే ఉంటది తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయ్యే వరకు కూడా మరి ఇయల మీ వెన్నంటే ఉంటాం మీ అడుగులే అడుగు వేస్తూ తెలంగాణ ఉద్యమం ఏ రకంగా చేస్తున్నారు అదే రకంగా బంగారు తెలంగాణ కూడా యువకులందరూ మీ వెన్నంటే ఉండడానికి ఇయల సిద్ధంగా ఉన్నారు మరి ఇదే విధంగా ఎండ నూరేళ్ళు పట్టు మరి తెలంగాణ బంగారు తెలంగాణ సాధించడంలో మరి ఇదే విధంగా శౌర్య చూపెడుతూ మరి వారికి హృదయపూర్వకంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బంగారు తెలంగాణ నిర్మాణకర్త తెలంగాణ ఉద్యమ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు తెలంగాణ భవన్లో యువజన విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ ధర్మేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరిగింది ఈరోజు యావత్ తెలంగాణ అంతా కూడా పండగ వాతావరణం ఉన్నది ఈరోజు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు క్రైస్తవులు కావచ్చు అందరూ కూడా తమ పండగలు ఏ విధంగా జరుపుకుంటారో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను అదే విధంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ మా నాయకుడు మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం మా నాయకుడి యొక్క జన్మదిన వేడుకలను మా ఇంట్లో ఏదైతే ఏ విధంగా పెద్దల పెద్దల యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు చేసుకుంటామో ఏ విధంగా మా పెద్దల ఆశీర్వాదం కోసం చేసుకుంటామో అదే విధంగా మా ముఖ్యమంత్రి యొక్క పుట్టినరోజును పెద్ద ఎత్తున చేసుకుంటాం మా నాయకుడు మా ముఖ్యమంత్రి అని చెప్పి హైదరాబాద్ కాదు యావత్ తెలంగాణ అన్ని జిల్లాలలో కూడా ప్రతి దగ్గర కూడా హైదరాబాద్ ముఖ్యంగా ప్రతి చౌరస్తా ప్రతి గల్లీలలో చూస్తే పండగ వాతావరణం ఉంది ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ తమ ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి యొక్క ఇంట్లో పెద్దమంది యొక్క పుట్టినరోజు ఉంటే ఏ విధంగా ఆనందంగా వ్యక్తం చేస్తారో అదే విధంగా ఈరోజు తమ ఇంటి దగ్గర ఇళ్ళగా పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరుగుతుంది యావత్ తెలంగాణ మొత్తం కూడా బడుగు బలహీన వర్గాలు కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నాయకులు నడవడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా యువతరం విద్యార్థి తరం అందరూ కూడా కార్మికులు కర్షకులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం బలపరుస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో ముఖ్యమంత్రి కళలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ కూడా భాగస్వామి అవుతామని చెప్పి ఇవందరూ కూడా అందరూ ఒక పత్రిక చేయడం జరుగుతుంది సీఎం కేసీఆర్ కు ట్విట్టర్ లో బర్త్డే విషెస్ చెప్పారు మంత్రి కేటీఆర్ తమిళనాడు టూర్ లో ఉన్న కేటీఆర్ తెలంగాణ గొప్ప ముద్దుబిడ్డ కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు పోరాట యోధుడు తనకు తండ్రి అయినందుకు గర్వపడుతున్నానన్నారు మంత్రి కేటీఆర్ ఇక సీఎం బర్త్డే సందర్భంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కేసీఆర్ దేశంలోనే బెస్ట్ సీఎంగా గుర్తింపు పొందారని చెప్పారు రెండున్నరేళ్లలోనే రాష్ట్రాన్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లారని గుర్తు చేశారు కేసీఆర్ ఆయురారోగ్యాలతో వందేళ్లు జీవించాలని పెద్దమ్మ తల్లికి పూజలు చేశామన్నారు తలసాని ప్రజానాయకుడు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలో ఇప్పుడే అర్చన కార్యక్రమం ముగిసింది పెద్దమ్మ దీవెనలతో రాష్ట్ర ప్రజల సహకారంతో భారతదేశం గర్వపడేటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే అతి చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు భారతదేశంలోనే ఒక 1 చీఫ్ మినిస్టర్గా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ సిద్ధించిన తర్వాత ఒకవైపున అభివృద్ధి రెండో వైపున సంక్షేమం హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడమే కాకుండా పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో ఈరోజు దేశానికి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ప్రజల సహకారంతో అమ్మవారి దీవెనలతో కలకాలం నిండు నూరేళ్ళు బతకాలని మీ సేవ తెలంగాణ ప్రజలకు ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడడమే బంగారు తెలంగాణ నిర్మాణం అనేటువంటి ఒక సంకల్పంతో వారు చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర మరువలేనిదన్నారు జీహెచ్ఎంసీ మేయర్ బొద్దురామ్ మోహన్ కేసీఆర్ పిలుపుకు స్పందించి వేలాది మంది స్టూడెంట్స్ తెలంగాణ పోరాటంలో భాగమయ్యారన్నారు
సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఓయూలో టీఆర్ఎస్వి నిర్వహించిన 5K రన్ ని ప్రారంభించారు మేయర్. ఎమ్మెల్యే గాదరి కిషోర్ కూడా ఈ రన్ లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల జనహృదయ నేత గౌరవనీయులు కేసీఆర్ గారికి జన్మదినం పురస్కరించుకొని ఉస్మాన్ సిటీ మరి క్యాంపస్ లో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మరి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మరి వాళ్ళ బర్త్డేను రకరకాలుగా జరుపుకుంటున్న తరుణంలో మరి ఇలా యూనివర్సిటీ విద్యార్థులం యువకులం మరి వాళ్ళ పరుగు పందెంతో ఇలా ఒక యువతకు స్ఫూర్తిని ఇచ్చే విధంగా మరి వాళ్ళ రన్నింగ్ పోటీలు పెట్టుకొని బర్త్డేను సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇదే ఉస్మాన్ సిటీ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపిరినిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడు కూడా చల్లార్చకుండా తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత ఏ రకంగా ఉందనేది విద్యార్థులు ప్రతినిత్యం మరి అలా ఎన్ని దాడులు ఎన్ని రకాల ఉద్యమం అణచివేత ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉస్మాన్ సిటీ విద్యార్థులు చేసిన మరి అలా గొప్పతనం ఉస్మాన్ సిటీ చేసిన త్యాగాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. మరి అలా తెలంగాణ రాష్ట్ర మరి అలా ఉద్యమనైతే తెలంగాణ ముఖ్యమంత్రి అవుడు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ సాధించుకోవడానికి జరుగుతున్న ప్రక్రియలో మరి అలా కేసీఆర్ గారు వెన్నంటే ఉంటాం. కేసీఆర్ గారికి వెన్నంటే మీ అలా ఉస్మాన్ సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు. ఇక బియ్యపు గింజలతో కేసీఆర్ చిత్రపటాన్ని డిజైన్ చేసి ఆకట్టుకున్నాడు నిర్మల్ కు చెందిన ఆర్టిస్ట్ నవీన్. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే స్ఫూర్తిగా సీఎం చిత్రపటం తెలంగాణ మ్యాప్ వేశానన్నాడు. సీఎం బర్త్డే సందర్భంగా కేసీఆర్ కి ఇచ్చేందుకు డిజైన్ చేశానన్నాడు నవీన్. కేసీఆర్ గారి చిత్రపటము మరియు తెలంగాణ చిత్రపటం తయారు చేశాను. హరితహారం స్ఫూర్తితో తెలంగాణ చిత్రపటాన్ని తయారు చేశాను నేను. ప్రతి 6000 బియ్యం గింజలపైన కేసీఆర్ అని రాసి వాటితో తయారు చేసినందుకు గాను నాకు 5 వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. అది తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, వండర్ బుక్ ఆఫ్ రికార్డు, ఆర్హెచ్ఆర్ రికార్డు, వరల్డ్ ఇండియా రికార్డ్స్ అని వచ్చాయి. మేకులతోటి కవిత గారి చిత్రపటం తయారు చేసినందుకు గాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. కేసీఆర్ గారికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను చాలా ఆలోచించి ఏం చేయాలనే కోరికతోటి ప్రయత్నం చేసి దీన్ని. నల్గొండలో సీఎం బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు గులాబీ శ్రేణులు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో 5K రన్ నిర్వహించారు. ఈ వేడుకల్లో యూత్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేసీఆర్ తెలంగాణకు సీఎం కావడం అదృష్టమన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. పూర్తి చేసుకుని 64 వసంతంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో వారి జన్మదినాన్ని ఘనంగా నల్గొండ పట్టణంలో నల్గొండ నియోజకవర్గంలో జరుపుకుంటున్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నల్గొండ జిల్లాకు
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అయిన తర్వాత కరువు పీడిత ప్రాంతాలైనటువంటి దేవరకొండ మునుగోడుకు డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 6500 కోట్లతోని అదే విధంగా ప్రాణహిత చేవెళ్ళ కాళేశ్వరం ద్వారా మరొక 250000 ఎకరాలకు అదే విధంగా ఎస్ఆర్ఎస్పి ఫేస్ 2 ద్వారా 250000 ఎకరాలకు ఎన్నో సంవత్సరాల నుంచి అసంపూర్తిగా ఉన్నటువంటి పిల్లాయపల్లి బున్యాదొన్ కాలువ ధర్మారెడ్డి కాలువలకు 300 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించి వచ్చే 9 మాసాల్లో పనులు పూర్తి చేయడానికి టెండర్లను కూడా పిలవడం జరిగింది అందరూ కూడా పెద్ద ఎత్తున పోయిస్తా ఉన్నారు మరి ఈ జన్మదినాన్ని మరి కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎందుకంటే వారు ఆయురారోగ్యం ఉంటేనే ప్రారంభించిన ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు మంచిర్యాల జిల్లా ధర్మపురిలో సీఎం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ పూజారులు సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని యాగం నిర్వహించారు యజమానస్య జన్మదివసే అమృత నివారణ ద్వారా ఆయుష్యానువృద్ధ్యర్థం పురుషుల ప్రకారేణ ఆయుష్యోమాఖ్యం కర్మకరిష్యే